राजीव शिवानी इधर की पेल्ले रेंडेल अवुतुंदी। राजीव फॉरेस्ट डिपार्टमेंट कावडंतो अतनिकि ट्रांस्फर्स एक्कुवगा अवुतू उंडेवी। अला तनकि ओ मारुमूल कोंड प्रांतंलो ट्रांस्फर अय्यिंदी। मोत्तं एजेंसी प्रांतं फैमिली तो राजीव प्रभुत्वं इच्चिन क्वार्टर्स लो दिगारु। चुट्टुपक्कल कूडा ओ 7-8 क्वार्टर्स उंडेवी। मोत्तं अटवी प्रांतं कावडंतो वाळ्ळकेम कावालन्ना अक्कड पनिवाळ्ळु तेच्चिपेट्टेवारु। शिवानी कूडा राजीव ड्यूटीकि वेल्लिपोयाक ఇంట్లోనే ఉండేది। ఓ రోజు రాజీవ్ వెళ్లిపోయాక బాబుని పడుకోబెట్టి శివాని తన పని తన చేసుకుంటుంది। ఇంతలో బాబు నిద్ర లేచి ఏడవడం వినిపించడంతో వంట చేస్తున్న తను హాల్లోకి వస్తుంది। అంతలోపే బాబు ఏడుపు ఆగిపోతుంది। తను ఆడుతూ ఉంటాడు। ఏంటా అని చూస్తే ఆ బాబుని ఓ పాప ఆడిస్తూ ఉంది। తనకి ఓ 6 ఏళ్ళు ఉంటాయి। శివాని ఆశ్చర్యంగా ఎవరా అని చూసి ఎవరమ్మా నువ్వు అని అడిగింది। మరేమో నేను మీ ఇంటికి 2 ఇళ్ళ ఆవలు ఉంటాను ఆంటీ। మా నాన్న కూడా ఫారెస్ట్ ఆఫీసరే। నాకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం। అందుకే మీరు కొత్తగా వచ్చారని మమ్మీ చెప్పింది। బాబుతో ఆడుకోవడానికి వచ్చాను। అవునా? అయితే రోజు వచ్చి ఆడుకో సరేనా? ఆ మాటకి ఆ పాప సరే ఆంటీ థాంక్యూ అని చెప్పి వెళ్ళిపోతుంది। శివాని ఆ పాప వాళ్ళ వీధి మూల తిరిగే వరకు చూసేది, తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోయేది। అలా ఆ పాప రోజు వచ్చి శివాని బాబుతో ఆడుకునేది। ఓ రోజు పని వాళ్ళు ఎవ్వరూ రాకపోవడంతో శివాని వీధి చివర ఉన్న కూరగాయల కొట్టులోకి వెళ్దాం అనుకుంది। బాబు పడుకొని ఉన్నాడు। ఎలా అని ఆలోచిస్తుంటే ఈలోపు ఆ చిన్న పాప బాబుతో ఆడుకోవడానికి ఇంట్లోకి వచ్చింది। దాంతో శివాని, పాప తమ్ముడు పడుకొని ఉన్నాడు, నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది। శివాని అలా ఇంట్లోంచి బయటికి వెళ్ళాక ఓ 5 నిమిషాల తర్వాత వాళ్ళ పని మనిషి వస్తుంది। అక్కడ బాబు ఏడుస్తూ ఉంటాడు। ఆవిడ ఆ బాబుని ఎత్తుకుని ఓదార్స్తూ ఉండగానే ఇంతలోపు శివాని ఇంటికి వస్తుంది। ఆ పని మనిషి శివానితో, ఏదమ్మా చిన్నపిల్లని ఇంట్లో వదిలేసి ఎక్కడికి పోయినారు అని అడుగుతుంది శివాని। నువ్వు ఈరోజు ఇంత టైం అయినా రాకపోయేసరికి నువ్వు ఇంకా రావేమో అని కూరగాయలు తేడానికి వెళ్ళాను, అయినా బాబుని ఆ పాపకిచ్చానే। పాప? అవును, ఆ పాప ఇది పాప పాప శివాని పని మనిషిని అడుగుతుంది। అది చిన్న పాప, రోజు నువ్వు వచ్చి పనిచేసి వెళ్ళాక వీడితో ఆడుకోవడానికి వచ్చేది, తనను చూసుకోమని వెళ్ళాను। ఆ మాటలు వినగానే ఆ పని మనిషి, ఏటమ్మా చిన్నపిల్ల అంటే ఓ 6 ఏళ్ళు ఉంటాయా అని అడిగింది। ఆ అవును అంటే దాంతో భయపడుతూ, చూడమ్మా ఈ చుట్టుపక్కల 6 ఏళ్ళ చిన్నపిల్లలు ఎవ్వరూ లేరు, ఇప్పుడు బాబు దగ్గరికి వస్తుంది అన్న చిన్నపిల్ల ప్రాణాలతో లేదు అంటే శివాని గొంతులో మాట గొంతులోనే ఆగిపోయింది। బాబుని ఆ పని మనిషి చేతుల్లోంచి తీసుకొని గట్టిగా పట్టుకుంది। భయంతో శివాని కళ్ళల్లోంచి నీళ్లు కారుతూ ఉన్నాయి। ఆ పని మనిషి శివానితో, ఇంతకు ముందు మీ ఆయనలానే ఇంకో ఆఫీసర్ ఇక్కడ తన కుటుంబంతో వచ్చాడమ్మా, చాలా స్ట్రిక్ట్ ఆఫీసరు, అప్పటికి తన భార్య కడుపుతో ఉంది, వాళ్లకో పాప కూడా ఉంది, కొడుకు పుడతాడు అని వాళ్ళు నీకు తమ్ముడు వస్తాడు అని ఆ పాపకు చెప్తూ ఉండేవాళ్ళు, కానీ ఉన్నట్టుండో రోజు ఆ ఇంట్లో వాళ్ళని రాత్రికి రాత్రి ఎవరో చంపేశారమ్మా। ఈ అడవిలో ఎవరో ఎందుకు చంపారో కూడా తెలియదు। అందరూ వెళ్ళి చూసేసరికి ఆ పాప ఒక్కతే తమ్ముడు 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 అని ఏడుస్తూ నా కళ్ళ ముందే ప్రాణాలు వదిలేసిందమ్మా। ఆ తెల్లారి ఆ పాప శివాని వాళ్ళ ఇంట్లోకి మళ్ళీ వచ్చింది। శివాని ఆ పాపతో, చూడమ్మా తమ్ముడికి కాస్త జ్వరంగా ఉంది, అందుకే నువ్వు ఇప్పుడు వెళ్ళు, వాడికి జ్వరం తగ్గగానే నేనే పిలుస్తాను అంది। అప్పటి వరకు నువ్వు గేటు దాటి రానని నాకు మాటివ్వు అంటుంది। దాంతో ఆ పాప మాటిచ్చి వెళ్ళిపోతుంది। అప్పటి నుంచి ఆ పాప ప్రతిరోజు వచ్చి గేటు దగ్గర నుంచొని చూస్తూ ఉండేది।
శివాని తనను చూసినా పిలిచేది కాదు. పాప కూడా శివాని పిలుపు కోసం చూసేది కానీ లోపలికి వెళ్ళేది కాదు. అలా కొన్నాళ్ల తర్వాత తను కనిపించడం మానేసింది. ఈ కథ నాకు మా అత్తయ్య శివాని చెప్పింది. అది విన్నాక నాకు అనిపించింది ఒక్కటే, మాట ఇస్తే తప్పకుండా ఉండడంలో ప్రాణం లేని పసిపాపేనయం. మీరేమంటారు ఫ్రెండ్స్? నా వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. అనగనగా ఒక రాత్రి, ప్రతి రాత్రి భయంకరమే.